హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీకు బీపీఎల్ రేషన్ కార్డు ఉందా? అయితే మీరు కొన్ని స్కీమ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆ స్కీమ్స్ ఏంటి? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక ఫ్రెండ్స్, బీపీఎల్ కార్డ్ అయితే అంటే మీ దగ్గర ఉంటే మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ యోజన, ముఖ్యమంత్రి వివాహ శగున్ యోజనకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈ త్రీ స్కీమ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫస్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ పథకంలో బీపీఎల్ కుటుంబం 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు ప్రయోజనం అనేది పొందుతుంది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే బీపీఎల్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్, ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే బ్యాంక్ అకౌంట్. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసినట్లయితే ఈ పథకం కోసం గ్రామ సహాయకుడు లేదా సర్పంచ్ లేదా ఎంసీని సంప్రదించండి. పంచాయతీ కార్యాలయంలో పథకం గురించి సమాచారాన్ని మీరు పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, పక్కా ఇల్లు కోసం మీకు 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు గవర్నమెంట్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ యోజన. ఈ యోజన ద్వారా అంటే మీ ఇంట్లో శౌచాలయం అంటే వాష్రూమ్ అనేది కట్టుకోవడానికి 12,000 రూపీస్ అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 8,000 రూపీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి 3,000 రూపీస్. సో టోటల్ 12,000 రూపీస్ అయితే మీరు ఒక శౌచాలయం కట్టుకోవడానికి మీకు గవర్నమెంట్ అయితే, సో బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ఫోటో, రెసిడెంట్ ప్రూఫ్, sbm.gov.in. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి వివాహ శగున్ పథకం. సో ఈ పథకంలో ఒక అమ్మాయి వివాహంపై 71,000 శగున్ పథకం, ఎస్సీ కేటగిరీ లేదా బీపీఎల్ కార్డుపై అందుబాటులో అనేది ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ యోజనకి అప్లై చేయాలనుకుంటే shaadi.edisha.gov.in వెబ్సైట్కి వెళ్ళి అప్లై అయితే చేయవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బర్త్ ప్రూఫ్, రెసిడెంట్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై అయితే చేయవచ్చు. సో టాప్ 3 బీపీఎల్ స్కీమ్స్ అనేవి మళ్ళీ చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ యోజన, ముఖ్యమంత్రి వివాహ శగున్ యోజన. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.